హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనముండాలి అంటూ ఈ ప్రభాసాంధ్రుడు పరోపకారమే బాధ్యతగా సమాజ శ్రేయస్సే లక్ష్యంగా కువైట్ లో ఉంటూ గల్ఫ్ లో ఉన్న ప్రవాసాంధ్రులకు బాసటగా ఉన్నారు వారు సమాజమే ఒక దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నానుడికి పర్యాయ పదం వారు ఒక్క మాటలో చెప్పాలంటే టైం నెవర్ స్లీప్స్ కేర్ నెవర్ ఎండ్స్ కాలం నిద్రపోదు ఈ సేవలు ఆగిపోవు అన్నట్లుగా గత 2 దశాబ్దాలుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు నేనున్నాను అంటూ సేవకు నిలువెత్తు రూపంగా నిలిచిన ఏ సమయంలో అయినా సరే సహాయం కోసం ఎవరు కాల్ చేసినా అండగా నిలిచే గల్ఫ్ కార్మికుల ఆపద్ బాంధవుడు గల్ఫ్ ఎన్ఆర్ఐ శ్రీ మురళీధర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. గల్ఫ్ దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, అక్కడ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అక్కడ వారు చేస్తున్న సేవా కార్యక్రమాల వివరాలు వారి ద్వారానే తెలుసుకుందాం. సార్, మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం, సుస్వాగతం సార్. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వెల్కమ్ సార్. హౌ ఆర్ యు సార్? గుడ్ మేడం, అందరూ బాగున్నారా? శ్రోతలందరికి నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ముందుగా మీ నేపథ్యం సార్, అబౌట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నాది కిష్టారెడ్డిపేట, మెదక్ జిల్లా, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా అనమాట. పటాన్చెరులో పెరిగినాను. మేము ముగ్గురు అన్నదమ్ములం, ఒక సిస్టర్. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి మంచిగా చదువుకొని మంచి ప్లేసెస్లోనే ఉన్నాము. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. రామచంద్రపురంలో ఉంటాము. ఓ 20 ఇయర్స్ నుంచి కువైత్లో పనిచేస్తున్నాను డ్రాఫ్ట్స్మెన్గా. ఓ 10 ఇయర్స్ హైదరాబాద్లో పనిచేశాను డిఫరెంట్ కంపెనీస్లో. ఇదండి. కువైట్ ఎప్పుడు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్, నేను 8th క్లాస్ చదివేటప్పుడు అనుకుంటా లియాఖత్ అలీ అని మ్యాథ్స్ టీచర్ ఉండే, ఆయన చెప్పిండు అక్కడ బావులు దొడితే నూనె వెళ్తుంది, డబ్బులు బాగా వస్తాయని. ఆ పిచ్చి పట్టింది, దాని ప్రకారం రావడం జరిగింది అనుకోండి. కాకపోతే ఏదో డబ్బులు పెట్టేసి అత్యాశతోటి ఎప్పుడు రాలేదు. ఆర్ బెంగళూరుకి రావాలి, ఇంటర్వ్యూ అటెండ్ కావాలి, బాంబే పోవాలి, ఇంటర్వ్యూ అటెండ్ కావాలి అంటే ఆ డబ్బులు ఖర్చు సరిపోవు కదా మనకు. పోయి రాను, ఎవరి దగ్గర అప్పు అడగాలి, ఎందుకు అడగాలి అప్పు అని చెప్పేసి వెళ్ళలేదు. చాలా రోజు 6 ఇయర్స్ వెయిట్ చేసి ఎప్పుడో కాల్ వచ్చినప్పుడు ఒకసారి 10,000 అయితే పర్లేదు అని చెప్పేసి కట్టి వచ్చింది నేను అంతే. కానీ ఇట్లా 1-2 లక్షలు ఖర్చు పెట్టేసి ఇక్కడ వచ్చేసి ఉద్యోగం వెతుకుని దాంట్లో మాత్రం పోలేదు. ఓకే, మరి ఏంటండి, డబ్బులు బాగా సంపాదించారా? 8th క్లాస్ లోనే లక్ష్యం పెట్టుకున్నారు కదా అక్కడికి వెళ్ళాలి అని. వెరీ నైస్ అండి, సాధించుకున్నారు, మొత్తానికి అయితే వెళ్ళారు అక్కడికి. అందరి ఆశీర్వాదంతో డబ్బులకు లోటు లేదండి. మా బ్యాక్ గ్రౌండ్ లో కూడా ఆల్మోస్ట్, అంటే ఈ రేడియో ద్వారా చెప్పడం అని కాదు కానీ, మా కుటుంబం, మా ఊరి కుటుంబము ప్లస్ మా గంగులో ఫ్యామిలీ నుంచి 7 ఎకరాల వరకు ఊరికే పోయింది. అంటే కాలనీస్ కని చెప్పేసి ప్లస్ స్కూల్ కండి 7.5 ఎకరాలు. ఇప్పుడు దాని వర్త్ రీచ్ 6 లాక్స్ వరకు, 6 క్రోర్స్ వస్తుంది అనుకుంటా. సో మా నేపథ్యంలో మేము వేరే వాళ్ళ దగ్గర తినేది ఏముండదు, వేరే వాళ్ళకి పెట్టేది ఏముండదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పర్లు చేస్తాం అంతే. కాదు, ఎవరినైనా అడగాలంటే డెఫినెట్ గా నువ్వు 1 రూపాయలు ఇచ్చేసి నువ్వు 2 రూపాయలు అని అడగడానికే అవకాశం ఉంటుంది నా ఫండ్ రైజింగ్ చేసేటప్పుడు. అది డెఫినెట్లీ అన్నమాట, అవసరంలో ఉన్న వారి కోసం. ఎక్కువగా చేయను, అత్యవసరమైనప్పుడు ఏం చేద్దామని. ఆ సంబంధిత కేసుకు సంబంధించిన నియరెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని తిరుగుతాను. మళ్ళీ ఆ కేసు అయిపోతే వాళ్ళని అక్కడికి క్లోజ్ చేస్తాను, మళ్ళీ కొత్త వాళ్ళతో తిరుగుతాను. ఎవరైతే నన్ను బాగా నమ్మి ఉంటారో వాళ్ళు రెగ్యులర్ గా ఉంటారు అనుకోండి. సార్, ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితుల్లో చాలా మంది అక్కడ ఇరుక్కున్నారు, అక్కడ నుంచి ఇక్కడికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నవారు ఇక్కడికి రావడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారి కోసం మీరు ఏ రకమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు?
ఉద్యోగాలు కోల్పోయినారు అండి. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఉద్యోగం ఎక్కడ ఏమి జరగడం లేదు. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర అని కాదు, టోటల్ గా ప్రతి ఒక్కరికి కూడా భోజనానికి షెల్టర్ కు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ అంటే ఒక్క రోజు అంటే ఇక్కడ అని చెప్తలేను, ప్రతి చోట జరుగుతుంది అది. నా దగ్గర నా కళ్ళతో చూస్తున్నాను. ఇప్పటికి ఈ రోజు మార్నింగ్ నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, సార్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాము, మాకు భోజనం కావాలి, షెల్టర్ కావాలి. షెల్టర్ అంటే ఎవరు ఇవ్వలేరు అనుకుందాం, ఎందుకంటే అది కాస్ట్లీ అవుతుంది. భోజనం అయితే ఇవ్వచ్చు కదా అట్లీస్ట్. సో సో నేను ట్రై చేస్తున్నాను, చూడండి. మన వాళ్ళు ఒక 100 మంది ఉంటారు, అంటే 100 మంది కాదు, నా దృష్టిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అడిగే వాళ్ళు ఒక టీం గా అనమాట, అంతే. చాలా ఉంటారు. అయితే ఉద్యోగ ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇబ్బందులు ఏమవుతున్నాయి అంటే, విమానాల్లో ప్రాబ్లం వందే భారత్ మిషన్ లోపల, తెలంగాణ లోపల ఎన్ఆర్ఐ శాఖ అనేది ఉంది కానీ అది డెవలప్ అవ్వలేదు. 2016 లో 27 జూలైలో ఒక ప్రోగ్రామ్ జరిగింది కేటీఆర్ గారి ఆధ్వర్యంలో. ఈ ప్రవాస భారతీయులు మన తెలంగాణ వాళ్ళు ఇబ్బందులు ఎక్కువ పడుతున్నారు, దేశ జనాభా లోపల చాలా పెద్ద అది తెలుగు భాష, వీళ్ళందరూ బయట దేశాల్లో ఉన్నారు, వాళ్ళకి మనం ఒకటి ప్రొటెక్షన్ ఇవ్వాలని ఒక ప్రోగ్రామ్ తయారు చేశారు ఎన్ఆర్ఐలు. వాళ్ళు వీళ్ళు బాగానే ఖర్చు పెట్టుకుని పోయారు, ఏదో పని అయిపోతుంది అని చెప్పేసి. ఆ టైంలో అది అయ్యేది కానీ కాలేదు దేని గురించో, అంటే ఎన్ఆర్ఐ శాఖ ఈ గల్ఫ్ బోర్డు అట్లాంటిది పెడదామని ప్లాన్ చేసింది ఒక మంచిది. దాని తర్వాత 2017 మే 13 విదేశీ సంపర్క్ అనే ప్రోగ్రామ్ పెట్టింది. దాని లోపల కూడా ఇట్లాంటి కొన్ని మంచి వ్యవహారాలు తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ప్రజల్లోకి ఏ విధంగా పోయిందంటే, వీటి వల్ల ప్రతిసారి కూడా మేము చేస్తాము చేస్తాము అంటే అని చెప్పేసి అంటున్నారు. ఈ చేసే లోపల ఇక్కడున్న ఈ దళారులే కానీ మా వ్యవస్థ కానీ ఏ విధంగా అయిపోతుంది అంటే, మా బూరంతా పీకబడి ఉంటుంది, కోడి బూర పీకినట్టుగా అన్ని పీకబడి ఉంటాయి. లాస్ట్కి వస్తే ఆ గింజలు వేసినట్టుగా అయిపోతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పెట్రోల్ నుంచి వచ్చే పైసలు మామూలుగా కాదు, జనరల్గా ఒక 30 రూపాయలకు లీటర్, 33 రూపాయలకు లీటర్, అట్లాంటి ఇండియాకి వచ్చిన తర్వాత అది 80 రూపాయలకు అమ్ముతున్నారేమో ఇప్పుడు. అంటే అంత ట్యాక్సులు తీసుకుంటుంది పెట్రోలే కాకుండా, నీకు గ్రీజ్ ఉంది, ఆముదం ఉన్నది, మళ్ళా ఆయిల్ ఉన్నది, డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్స్, మళ్ళీ సల్ఫర్ అంట అని చెప్పేసి 10-12 ప్రొడక్ట్స్ ఉంటాయి. వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ అనేది అవుతున్నాయి. కానీ ఇక్కడ చనిపోయిన వ్యక్తులకే కానీ, ఇక్కడున్న వ్యక్తులకే కానీ, భాషరాని వాళ్ళకే కానీ మేమున్నాము అంటూ అండగా అంత పెద్దగా ఏం కనిపిస్తలేదు. మీడియాలో కనిపిస్తుంది చాలా ఎక్కువగా, లేదనుకుంటే ఎప్పుడైనా అత్యవసరంగా ఉన్నప్పుడు వాళ్ళకు, ఇప్పుడు నేనే ఉన్నా ఒక ఇద్దరిని కాపాడుకుని ఇంటికి తీసుకొచ్చినట్టు, అట్లా మా డబ్బా మేము కొట్టుకున్నట్టుగా జరుగుతున్నది అనమాట. అది జరగకుండా ఒక ప్రభుత్వ వ్యవహార శైలితోటి ఇప్పుడు పంజాబ్ లోపలే కానీ, కేరళ లోపలే కానీ, లేకపోతే ఇంకో రాష్ట్రం ఉన్నది, సో ఒక సక్రమమైన పద్ధతిలో ఒక బోర్డు అనేది పెట్టుకొని దాని మీద ఇంత బడ్జెట్ అనేది పెట్టుకుంటే దానికి పని జరుగుతుంది. ప్లస్ ఒక భాష వచ్చిన వాళ్ళను బయట దేశాల లోపల మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆఫీస్ అనేది పెట్టుకుంటే, లేకపోతే అక్కడనే మన ఇంటి దగ్గర 24/7 పెట్టుకొని ఆ ఆఫీస్ లోపల ఎవరైనా అప్లై చేసినప్పుడు వెంటనే వాళ్ళ రిసీవ్ తీసుకోగలగాలి, నీ పేరేంటిది, ఊరేంటిది, ఏమైంది ప్రాబ్లము, అది తీసుకొని నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ఓచర్ ఇచ్చేసేయాలి. అంటే ఓచర్ కాదు, ఒక రిసిప్ట్ చెప్పాలి, మీ రిసిప్ట్ నెంబర్ ఇది, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు 3 డేస్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మీకు ఆన్సర్ వస్తుంది, 3 డేస్లో కాకపోతే 1 నెల లోపల అయిపోతుంది అని చెప్పగలగాలి. అవునండి, అంటే డబ్బులు లేవు, పరిస్థితి లేదు, ఎంప్లాయ్మెంట్ పెట్టుకొని వాళ్ళకు డబ్బులు పెట్టే పరిస్థితి మన బోర్డుకు లేదు. ఎస్, మనం అందరం అగ్రీ చేస్తాం, కొత్తగా రాష్ట్రం అట్లీస్ట్ సోషల్ వర్కర్స్ రెడీగా ఉన్నారు. నేనని కాదు, చాలా మంది ప్రతి పార్టీలో, ఆపోజిట్ పార్టీ వేసుకోండి, మంచి పార్టీ వేసుకోండి, ప్రతి దాంట్లో కూడా ఒక సంఘం అనగానే వాళ్ళు పనిచేసే వాళ్ళు చాలా మంది పుట్టుకొస్తారు. అందరికీ దండం పెట్టాల్సిందే, మంచిగా పనిచేస్తారు వాళ్ళు. సో ఈ పనులు ఇటువంటి ప్రభుత్వ తరఫున కానప్పుడు ఈ సంఘ నాయకులు ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. రీజన్ ఏంటంటే, నా కేసు నువ్వు పట్టుకున్నావు, నీ కేసు నేను పట్టుకున్నాను, నేను పిచ్చి పిచ్చిగా వెళ్తూ ఉంటాయి అనమాట. ఆర్ ఈ పిల్లలు కూడా ఉండకుండా ఒకసారి నాతో మాట్లాడతారు, ఇంకోసారి ఇంకోరితో మాట్లాడతారు, ఇంకోసారి ఇంకోతో, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం లోపల ప్రభుత్వ బాధ్యత ఎక్కువగా జరుగుతున్నది.
ఇది క్లియర్ డౌట్ లేదండి. ఇదండి దీనికి మన వ్యవస్థ కూడా చెప్పండి. అక్కడ జరిగే వెబ్ మోసాలు ఏజెంట్ మోసాలు ఎలా గుర్తించాలంటారు? అంటే తెలియక కొంతమంది మోసపోతుంటారు, మరి అది ఎలా గుర్తించాలి? అది నిజమా కాదా, సంస్థ నిజమా కాదా, ఏజెంట్ నిజమా కాదా అనేది ఎలా మనం గుర్తించాలంటారు? ఇప్పుడు వెబ్ పేజీలలో ఈ మధ్య లాస్ట్ వన్ ఇయర్ లో ఎక్కువగా వచ్చినాయి సోషల్ మీడియా లోపల ఈ కంపెనీ లోపల ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి డేటా కలెక్షన్ చేస్తారు. ఇంకో కంపెనీ లోపల పోస్టులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో మన రాంగ్ ఐడి తోటి వస్తారు వాళ్ళు. అంటే ఒక లెటర్ ఐడ్ క్రియేట్ చేస్తారు, ఒక పెద్ద కంపెనీ ఒక లెటర్ ఐడ్ క్రియేట్ చేసి నీకు అపాయింట్మెంట్ వచ్చేసింది, నువ్వు డబ్బులు కట్టేసేయాలని చెప్పేసి. అది మోసం అన్నమాట, అంటే ఫేక్. ఆ విధంగా ఫేక్, అది ఇంకా లెటర్ రైటర్. ఆ విధంగా ముందే డబ్బులు వసూలు చేసుకుంటారు. ఇప్పుడు ఈ విషయంలో మీరు అన్నట్టుగా నేను ఒక 30 మంది ఉన్నారు నాకు బోగస్ వీసాలు వచ్చి. అయ్యో, ఒక కంపెనీ పేరు ఉంటుంది మన దగ్గర, ఒక కంపెనీ ఉంది అనుకోండి, ఆ సేమ్ అట్లే ఉంటుంది లోగో, కొంచెం చేంజెస్ ఉంటాయి. అయితే ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపెనీకి ఆ కంపెనీ .com ఉంటుంది అనమాట, కంపెనీ ప్లస్ .com. నేను ప్రైవేట్ సంస్థల పేర్లు చెప్పాను, బిహెచ్ఎల్ ఉంది, బిహెచ్ఎల్ .com, బిహెచ్ఎల్ .co.in అని ఉంటుంది, అట్లుంటాయి అనమాట. అవి ఆ చిన్నవి చూసుకోకుండా bhl@gmail.com అని వస్తుంది, bhl@yahoo.com ఇన్ అని వస్తుంది, వీటికి అప్లై చేస్తారు. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది, లేదు తప్పు జరుగుతుంది. దాంట్లో కూడా ఆ డ్రాప్ టాపర్లు కూడా తప్పులు తప్పులు ఉంటాయి అన్నమాట. నిజంగా ఒక మేనేజర్యల్ లుక్ రాని అన్ని వస్తూ ఉంటాయి. ఓకే సార్, మరి ఏజెంట్స్ మళ్ళీ వాళ్ళ తరపున ఉంటారా? ఈ బోగస్ క్రియేట్ చేశారు కదా, వాళ్ళ తరపున వాళ్ళ ఏజెంట్స్ ని కూడా అపాయింట్ చేసి ఉంటారా? నిజానికి ఏంటిదంటే వెనకటి రోజుల్లో మంచి ఇన్కమ్ అనేది ఉండేది ఈ గల్ఫ్కు పోయే వాళ్ళకు. ఇప్పుడు ఆపర్చునిటీస్ మన ఇన్కమ్ గుర్తుపట్టేస్తున్నారు కదా, అంటే ఇండియాలో ఒక 10,000 సంపాదించగలుగుతాడు, ఇక్కడ ఒక 2,000 ఎక్కువ వస్తే చాలు అనేది వీళ్ళకి కూడా తెలిసిపోతుంది కదా. నెక్స్ట్ వీళ్ళకి కూడా అప్పట్లో 5-6 కంపెనీలు ఉండేవి అనుకున్నాం, ఇప్పుడు 50 కంపెనీలు అని, వీళ్ళకి కూడా వర్క్ ఆర్డర్స్ దొరకవు. అటువంటి ఇందులో జరిగేది ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఎక్కడి నుంచి ఒకరికి వీసాలు అమ్ముకోవాలని చెప్పేసి ఒక దుర్బుద్ధి పుడుతుంది. అవి గత 3-4 ఏళ్ళలో 2,50,000 వరకు వీసాలు అమ్ముడు పోయినాయి ఇక్కడ మా దేశంలో. లక్ష నుంచి మొదలు పెట్టుకుంటే 3,65,000 వరకు, అంటే 9,070 కోట్ల వరకు ఖర్చు అయింది, మార్కద్రవ్యం అటు ఇటు జరిగింది అనమాట. ఇంత తప్పు జరిగేంత వరకు కూడా చూస్తూ ఉండి ఈరోజు బోర్డు పెట్టింది అంతా ఏం లాభం, అది ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట. అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రవాసీ బిల్ అని చెప్పేసి 1983 అనుకుంటా, అంటే 30 ఏళ్ళ నుంచి ఎటువంటి మార్పు జరగలేదు. ఒక ఏజెంట్ ఒక 100 మందిని పంపించినప్పుడు ఒక సామాన్యుడు ఏలు ముద్రగాడే జనరల్లీ నేనే అనుకుందాం, ఒకరిని రెఫర్ చేస్తే నాకు 10,000 వస్తాయి, 100 మందిని రెఫర్ చేస్తే నాకు ఎన్ని పైసలు వస్తాయి. సో ఇంత మోసాలు జరిగింది. డైరెక్ట్ కంపెనీ ఒకప్పుడు టికెట్ ఇచ్చి అకామిడేషన్ ఇచ్చేసి మంచి ఫెసిలిటీస్ ఇచ్చే రోజులు వెళ్ళిపోయినాయి. ఇక్కడికి వచ్చేసి నేను 6 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చిన, 5 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చిన, నాకు జాబ్ వస్తలేదు చూడరా అనే పరిస్థితికి వచ్చేసింది. అంటే జాబ్ లేకనే అక్కడికి వచ్చేస్తారు? ఏం లేదు మేడం, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోగానే, అంటే నేను అందరి గురించి మాట్లాడుతలేను, ఈ యాసతో వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఆ చదివిన దాంట్లో టెక్నికల్ నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నీ బయోడేటాలో అది హైలైట్ చెయ్యి, దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యి తీసుకో, సర్టిఫికేట్ తీసుకో, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత ఒక 3-4 ఏళ్ళు అక్కడనే పనిచేయి, పనిచేసిన తర్వాత బయటికి రా. కానీ నువ్వు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఆ కేరళకో లేకపోతే ఢిల్లీకో రాజస్థాన్కో బాంబేకో పోయికి రాకు, మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయత్నం చేయి. గవర్నమెంట్ టామ్కామ్కు కానీ లేకపోతే ఇండియన్ ఎంబసీకి కానీ చెప్పి ఇన్ఫర్మేషన్ ఇది కరెక్ట్నా కాదా అని ఆ వీసాలు అన్ని చూపించేసి ఓకే అన్నప్పుడు రా. లేకపోతే చాలా సంఘాలు పుట్టినాయి, ప్రతి చోట కూడా ఎవరో ఎవరు దొరుకుతున్నారు, ఇంకా ఊరికి పక్కింటికి పక్కింటికి కూడా కమ్యూనికేషన్ ఎక్కువగా ఉన్నది. అవి ఏమి చేసుకోకుండా దొంగదారిన వచ్చినప్పుడు ఇటువంటి ఇబ్బందులు అవుతున్నాయి అనుకుంది, దొంగదారిన కానీ లేకపోతే ఈ వీసాల వల్ల మోసపోయినా కానీ, బోగస్ వీసాల వల్ల కానీ. ఈ వీటిల్లో ఏమైతుందంటే
అరే మా వాడు పక్కడు ఎప్పుడో బతిలాడుతున్నాడు కదా, మనం అతను తీసుకొచ్చేద్దామన్న ఉద్దేశంలో కొంతమంది రాబాబు అని చెప్పేసి తెలంగాణ వాళ్ళ దగ్గరికి పోయి బతిలాడతారు, మా వాడు ఒక్కడున్నాడు కొంచెం ఒక్క వీసా అయ్యావని. అది విదేశీయులు ఉంటారు కదా పక్క పక్క దేశాలలో మనల్లో, వాళ్ళు మధ్యవర్తులుగా ఉంటారు, మెయిన్ వాళ్ళు ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారు. సో అటు వెళ్ళిపోతుంది డబ్బులు. ఇంకా వీళ్ళు ఇక్కడ బుక్ అయిపోయిన తర్వాత వీళ్ళకు కనీసం ఐడి కూడా వర్తలేదు అనమాట సరిగ్గా, అంటే ఇక్కడ ఉండడానికి. అండ్ వాళ్ళ ఫోన్లో స్విచ్ ఆఫ్లు ఉంటాయి. ఇది ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంటారు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి అంటే అని చెప్పి మళ్ళీ ఉల్టా మాట్లాడతారు. అవి వచ్చిన దానికంటే రెండింతలు ఖర్చు పెట్టుకొని ఇంటికి పోవాల్సి వస్తుంది. అయ్యో అట్లాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా? అట్లా ఎవరైనా మోసపోయిన వాళ్ళు నేను సహాయం అని అంటలే, నేను పని చేస్తాను అంటున్నాను. నేను సహాయం అంటే రాంగ్, అది తప్పకుండా అదేదో ప్రామిస్ చేసినట్టు. మనీ హెల్ప్ అని కాదు, అంటే ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ చేయడం, అంటే కనీసం ఇలా కాదు ఇలా చేయండి ఇలా వెళ్ళండి అని రూట్ చూపించడం. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 30 మంది బోగస్ వీసాల తోటి వచ్చిండ్రు అని చెప్పినగా, అందులో 4 సడన్ గా నా దగ్గరకు వచ్చిండ్రు హైదరాబాద్ లో ఉన్నప్పుడు. వాళ్ళని తీసుకెళ్లి లోకల్ గా ఉన్న తెలంగాణ ఆఫీస్ కు ఇన్ఫార్మ్ చేసి చిట్టిబాబు సార్కి, నెక్స్ట్ అక్కడ ఉన్న డీసీపీలు 4 సార్లు వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళిన, అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ కి ఇట్లా మోసాలు జరుగుతున్నాయని చెప్పి తీసుకెళ్లి ఒక 1/2 అవర్ మాట్లాడడం జరిగింది వాళ్ళ మీద ఒక్కొక్కరి దగ్గర. నెక్స్ట్ సిపి సజ్జనార్ సార్ దగ్గరికి తీసుకెళ్లి పెట్టడం జరిగింది కేసు. సో ఆయన సాల్వ్ చేస్తానని చెప్పిండు. ఆ 30 తన చేతిలో ఉంది ఇప్పుడు. సో ఈ ఒక్క 30 ఎందుకు చేస్తావు సార్, మొత్తం ఇట్లా కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంది కదా, దాని మీద మీరు ఏం చేస్తున్నారంటే ఈ అగ్రేడ్ ఆయన చేయడానికి ముందుకు వచ్చిండు నిజమే అని చెప్పి. ఇదండి ఇట్లా ఈ రకంగా చేస్తున్నారు. ఓకే అండి, అక్కడ ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవాలి, భాషాపరమైన ఇబ్బందులు అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? భాషాపరమైన ఇబ్బందులు నిజంగా వస్తున్నాయి, వచ్చేటప్పుడే అక్కడ నుంచే వచ్చిన ఒక రోజు కూర్చుంటే వచ్చే భాషలు అండి ఇవన్నీ, చిన్న చిన్న భాషలు అంటే రోడ్డు బ్రిడ్జ్ ఫుట్పాత్ రెడ్ లైట్ దగ్గర సిగ్నల్ దగ్గర ఆపాలి, వెనక ముందు కూడి ఎడమ, ఈ చిన్న చిన్న నేర్చుకోవాలన్నమాట. అవి కూడా నేర్చుకోకుండా ఇక్కడ వచ్చేస్తే మనం ఆగమైపోతాం. అవునండి, దీంట్లో మన ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పాలి. రీజన్ ఏంటంటే తెలంగాణ నుంచి చాలా మంది ఈ విధంగానే వచ్చారు, తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా ఉన్నట్టుకున్నాం, ఈ విధంగానే వచ్చారు. మీరు ఒకటి గమనిస్తే ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళకి ఆఫీసులు ఎక్కడ ఉంటాయో తెలియదు, ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఒక ఆఫీస్ ఉంటుంది అనుకున్నాం, ఆ చెప్పింది కూడా అర్థం కాకుండా ఉంటుంది, అంటే వాళ్ళని అంటలే నాకే అర్థం కాదు వాళ్ళకేం అర్థం అవుతుంది మంచి మనుషులు. సో అది లోపల మధ్యవర్తులు దొరుకుతారు, వాళ్ళు మోసం చేసేస్తారు, లేకపోతే వాళ్ళ పనులు వేరే ఉంటాయి, వీళ్ళ పని ఒకటి పట్టుకుంటారు, అది లేట్ అవుతుంది, అంత లోపల వీళ్ళకి ఏదో కీడు జరుగుతుంది. ఈ కీడును అక్కడ ఉన్న ఆకలికి ఇంకేదో పరిస్థితికి తట్టుకోలేక ఇంకొక తప్పు చేయాల్సి వస్తుంది వీళ్ళు, ఆ తప్పు నుంచి ఇంటికి రాలేకుండా ఉంటారు. సో ఆ రకంగా ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు బోగస్ వీసాలతో వచ్చిన వాళ్ళు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా అక్కడికి వచ్చిన వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అంటారు. టెక్నికల్ గా కూడా ఫిట్ లేకపోతే కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది, టెక్నికల్ స్టాండర్డ్స్ ప్రకారం లేకున్నా కానీ, అంటే నీ ఎడ్యుకేషన్ తర్వాత నీకు స్కిల్స్ ఆ నైపుణ్యత అనేది లేకుండా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెయిల్ అవుతావు, అక్కడ ఏదో తీసుకొని వచ్చినా కానీ. సార్ ఇప్పుడు మీరు నైపుణ్యత అన్నారు కాబట్టి అడుగుతున్నాను, స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ లేబర్ కి డిఫరెంట్ ఏంటి? ఎక్కడ స్కిల్డ్ తీసుకుంటారు, అన్స్కిల్డ్ వాళ్ళని ఎక్కడ తీసుకుంటారు, అక్కడ అసలు ఏ రకాల జాబ్స్ ఉన్నాయి? అందరికి అర్థమయ్యే భాషలో వెల్డర్ కోర్స్ అని అంటాం, వెల్డింగ్ చేస్తాం, వెల్డింగ్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ట్యాగ్ వెల్డింగ్ అంటే ఒక జిఏ షీట్ తీసుకొని అక్కడక్కడ ట్యాగ్ వెల్డింగ్ చేస్తే అది ఒక వెల్డరే అంటారు. సముద్రం లోపల పోయి వెల్డర్ చేసే వెల్డింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, దానికి జీతం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకు వీళ్ళకు ఉన్న కోర్స్ ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న వెల్డింగ్ చేసేవాళ్ళు జస్ట్ ఐటీఐ పాస్ అవుతారు, లేకపోతే ఇంకేదో పాస్ అవుతారు, ఆ తర్వాత డిప్లొమాలో కూడా ఉంటారు. స్పెషలైజ్డ్ కోర్సు ఒక 3 మంత్స్ 6 మంత్స్ చేసేస్తే వాళ్ళకి జీతాలు ఎక్కువ వస్తాయి. అది అయిన తర్వాత ఏడబ్ల్యూఎస్ అని లేకపోతే ఇట్లాంటి కోర్సులు ఉంటాయి అమెరికన్ సంబంధించి. మన భారతదేశం నుంచి కూడా ఒక చిన్న ప్రాబ్లం ఏముందంటే ప్రతి ఒక్క
ఎక్స్పోర్ట్స్ కూడా మనము అమెరికాకి సంబంధించినవే చేస్తున్నాం. చేసాక వాళ్ళకింత ఫీజు కట్టాలి, వాళ్ళకింత ఫీజు కట్టేసి మళ్ళీ కొత్త ఉద్యోగం వెతుక్కోవాలంటే మన డబ్బు ఒక రకంగా అక్కడ పోతుంది అనమాట. అది పోకుండా మన భారత ప్రభుత్వము ఈ దేశాలకు మాట్లాడుకునేటట్టుగా చూసుకోవాలి. అంటే మన బిహెచ్ఎల్ సర్టిఫికేట్, లాయిడ్ సర్టిఫికేట్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లాయిడ్స్ ఇట్లా అని చెప్పగలగాలి అనమాట. అంటే ఏడబ్ల్యూఎస్ ఈక్వల్ అని చెప్పేసి. ఇప్పుడు మామూలుగా మన జాబ్స్ బయట దేశాల్లో ఎక్కువ వెళ్తున్నారు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా అట్లా. మరి మీ ఒపీనియన్, అక్కడ బయట దేశాల్లో ఉద్యోగాలు చూసుకోవడం మేలంటారా లేక నేటివ్ ప్లేస్ లో ఉన్న ఊర్లోనే మనం ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసుకుంటే బెస్ట్ అంటారా? ఉన్న ఊర్లో అనేది జరగదు, ఎందుకంటే ఉన్న ఊర్లో ఏ వ్యాపారం ఏది జరగదు. వలసలు అనేది ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతం ఈ బయట దేశాల లోపల స్థానికులకు ఉద్యోగాలు కల్పించే దృష్టిలో కనీసం 70% వరకు ఉద్యోగాల కోత విధించనున్నారు. కాబట్టి బయట ఏదో వచ్చేసి ఉద్యోగం వెతుక్కోవడము అనేది పొరపాటే. మన దగ్గరనే లఘు పరిశ్రమలు లేకపోతే వ్యవసాయంకు సంబంధించిన డిఫరెంట్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేసుకోవడం, సాఫ్ట్వేర్కు సంబంధించినవి లేకపోతే ట్రేడింగ్లు ఇటువంటివి చేసుకుంటే మంచి లాభదాయకంగా ఉంటాయి. లేకపోతే కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టుకొని ఒక మంచి కపుల్స్ అట్లాంటి పెట్టుకొని కరెక్ట్గా రన్ చేసుకుంటే వీటన్నిటినీ మించిపోవచ్చు. ఈ సపరేట్గా అమెరికన్ కంపెనీలు మన దగ్గర వచ్చేసి బాగా బిజినెస్ చేస్తున్నాయి కదా, మనం కూడా వీటిని ఎంకరేజ్ చేయకుండా మన సొంతంగా మనం ఇది చేసుకుంటే బాగా డెవలప్ అవుతుంది మన కంట్రీ. నైస్ అండి. మరి మైగ్రేషన్ గురించి కాస్త వివరించండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదండి మైగ్రేషన్ అంటే సేఫ్ మైగ్రేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే వచ్చే ముందు స్కిల్స్ తీసుకోవాలి, ఎడ్యుకేషన్ కరెక్ట్ రావాలి, ఇంత ఎక్స్పీరియన్స్ అనేది తీసుకోవాలి, పేపర్ నోటిఫికేషన్స్ ఏవే ఉన్నాయో వాటితోటే అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీకు వచ్చే ఆఫరు ఆ కంపెనీ మంచిదా కాదా అనేది చూసుకోవడానికి అక్కడ ఉన్న సంఘాలకు సంబంధించిన వాళ్ళని కానీ ఎంబసీకి కానీ వెతికినప్పుడు ఆ కంపెనీ ఎట్లాంటి కంపెనీ, లాస్ట్ 6 మంత్స్ నుంచి పేమెంట్ సరిగ్గా ఇస్తుందా లేదా ఉన్న పేమెంట్స్కి, అండ్ అక్కడ షెల్టర్ అకామిడేషన్ సొంతంగా ఇస్తుందా, బయటపై వండుకోమంటుందా, సొంతంగా ఇచ్చినప్పుడు ఒక రూమ్లో ఎంతమందిని పెడుతున్నది, ఫుడ్ ఎట్లాంటిది చేస్తున్నది, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి. చేసిన తర్వాత మీకు నచ్చలేదు అనుకోండి ఒక్కొక్కటి కూడా రావద్దు. ఓకే, అన్ని కరెక్ట్గా చెక్ చేసుకొని సరి చూసుకొని వస్తే బాగుంటుంది అంటారు. అవును, నిజమైన టెక్నికల్ పర్సన్కి అయితే కంపెనీయే పే చేసుకొని తీసుకెళ్తుందండి, కంపెనీ అకామిడేషన్ ఇస్తుంది, తక్కువ జీతం ఉంటుంది, అదొకటే ప్రాబ్లం, మిగతా అన్ని కరెక్ట్ ఉంటాయి. ఏమన్నా మంచి చెడ్డలైనా కానీ గ్రూప్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, ఆ ఇన్సూరెన్స్ వల్ల వీళ్ళకు అన్ని రకాల లాభాలు అనేటివి జరుగుతాయి. అదే వీళ్ళు సొంతంగా వీసా కొనుక్కొని వచ్చినప్పుడు ఇంకొక రకమైన ఇబ్బంది ఏమైతే అంటే ఓనర్ ఒకరు ఉంటారు వీసా ఇచ్చిన, వీళ్ళు ఈ విపత్కర పరిస్థితి ఇప్పుడు వచ్చింది మనకు కోవిడ్ది, ఈ పరిస్థితిలో వీళ్ళు ఆకలితో ఉన్నారు, రూములు రెంట్ కట్టుకోలేకపోతున్నారు, మాకు సహాయం కావాలని ఇక్కడ ప్రభుత్వం సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు చూసినప్పుడు వీళ్ళ అకౌంట్లలో పైసలు పడుతున్నాయి, అందుకే మీకు ఎంప్లాయ్మెంట్ ఉందిగా మీకు ఎందుకు ఇవ్వాలని ఇస్తలేరు. కానీ ఒరిజినల్ ఓనర్ దగ్గర వీళ్ళు లేరు, బయటపై పనిచేస్తున్నారు. ఇంకొక దురదృష్టం ఏంటంటే వీళ్ళు ప్రతి సంవత్సరం ఒరిజినల్ ఓనర్ కు 150,000 వరకైనా కట్టాలి డబ్బులు. అంటే వీళ్ళు సంపాదించి అక్కడ కట్టాలి, వస్తేందుకు కట్టాలి, పోయేటప్పుడు ఏమైనా మళ్ళీ మంచి చెడ్డ లేనప్పుడు అవి కట్టుకొని పోవాలి. ఇంకా అత్యవసర పరిస్థితులు అంటే చాలా విపత్కరంగా ఏమైనా వచ్చినప్పుడు మాత్రం చందాలు వేసుకొని చేయాల్సి వస్తుంది. ఇది దురదృష్టం అనమాట. పోయిన సంవత్సరం అంటే ఇప్పటికీ కనీసం 33,500 రౌండ్ ఫిగర్ ఒక 4 ఏళ్ళ నుంచి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ లోపల అంటే మన తెలుగు వాళ్ళని కాదు దేశం నుంచి, సో లాస్ట్ జనవరి నుంచి 251 మంది ఉత్తర మా దేశంలో నుంచి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ లోపల ఎంతమందికి మన ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెట్టి ఇంటికి తీసుకెళ్ళినాయి, దహన సంస్కారాలు కూడా ఉండవు కదా. జనరల్ గా మన నా ఉత్తర తెలంగాణలో ఉన్న నాయకులందరూ నిజానికి సక్సెస్ఫుల్ గా కనిపిస్తున్నా ఫెయిల్ అయినరనే నేను
చెప్తాను. అంటే పార్టీకి అతీతంగా ఎవరైనా గెలిచిన ఎక్కడ గెలిచిన అనేది ఇప్పటి నుంచి కాదు జరుగుతున్నది. ఇది ఆ ఏరియాస్లో కానీ మన ఏరియాస్లో కానీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వలేరు, స్కిల్ అనేది రాలేదు. ఆ డెవలప్మెంట్ ఆఫీసులు అనేది డౌన్ అయి ఉన్నాయి క్లియర్గా. ఎందుకు డౌన్ అయి ఉన్నాయంటే ఈ యువత కానీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళే కానీ ఆ రోజు ఎక్కడైనా పనిచేస్తే 200 రూపాయలు వస్తాయి. ఆ పొద్దుటి పూట వేసి పనిచేసిన చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఆ చదువుకొని సర్టిఫికేట్ తీసుకుంటే వేరే చోట మంచి జాబ్ వస్తుంది అనేది ఉంటుంది, అక్కడ ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు. సో వాళ్ళకు మినిమం వయోజన విద్య అంట అని చెప్పేసి పెట్టింది కదా, అది ఎప్పటి నుంచో నడుస్తున్నది. మరి ఇప్పటి వరకు కూడా ఎవరికి ఉన్న యువకులకే రాలేదు. ఇండియా ఈజ్ యంగ్ అంట అని చెప్పేసి మన మంత్రులు చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ అంతటా కానీ బయట దేశాలకు పోయేసి వీళ్ళు స్లేవరీ అంటే బానిసలుగా పనిచేస్తున్నారు. బానిసలు అన్నీ రాదు, ఇప్పుడు మనం కాకపోతే వేరే ఆఫ్రికా దేశాలలో వచ్చేసి పనిచేస్తారు. ఇక్కడ మనమే చేయాలని ఏం లేదు. అన్స్కిల్డ్ పని, మనకు ఒక మంచి పేరున్నది భారతదేశము, మన మంచి ఎడ్యుకేషన్, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళం ఉంటుంది అని చెప్పేసి దానికి తోడుగా మనది మన సొంత కష్టం కూడా పెట్టాలి. కొంచెమైనా పెట్టేసి నేర్చుకోవాలి, రాకపోతే గ్రూప్గా పెట్టుకోవాలి. ప్రతి మండల లోపల రీసోర్స్ సెంటర్స్ అనేది పెట్టాలి. పెట్టేసి అక్కడ కంప్యూటర్స్ పెట్టేసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా నాలెడ్జ్ వచ్చేటట్టుగా తీర్చిదిద్దాలి. ఉచితంగా ట్రైనింగ్ సమగ్ర సర్వే అనేది చేయాలి. ఎవరికి మన గల్ఫ్ కార్మికులు ఎక్కడెక్కడ ఉన్నారంటే అని చెప్పేసి ఒక్క రోజు లోపల సర్వే చేయగలిగింది మన తెలంగాణ రాష్ట్రం లోపల. గల్ఫ్ కార్మికులు 10 లక్షల మంది 15 లక్షల మంది లేరు, వీళ్ళని సర్వే చేయడంలో ఎందుకు లేట్ అవుతున్నది? అంటే ఇదే గల్ఫ్ కార్మికుల నుంచి ఇంటికి వచ్చే అమౌంట్ కూడా పెద్ద 79 బిలియన్ US బిలియన్ అంటే 6 లక్షల కోట్లు వేసుకోండి. నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నా, ఎంతనన్నా కానీ అది ఇంపార్టెంట్ కాదు. కానీ వీళ్ళు మామూలుగా బ్యాంకులో పెట్టుకుంటే 4% వస్తుంది అనుకుందాము, లేకపోతే ఏదైనా చిన్న ఉప్పు పప్పు ఉన్నప్పుడు కనీసం 15% అయితే మనం ప్రభుత్వానికి పే చేస్తున్నాం కదా. అట్లా రోజు ఆ వచ్చిన దాంతో ఒక్కరోజు ఆదాయం వేసుకోండి ఒక ప్రభుత్వానికి ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వస్తున్నది, కేంద్ర ప్రభుత్వానికి ఎంత వస్తున్నది అని చెప్పేసి. సో దాని లోపల ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఇండియాలో ఉన్న వాళ్ళ బంధువులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి డబ్బులు పంపిస్తే గవర్నమెంట్ కి బెనిఫిట్ ఎంత వస్తుంది అంటారు మీరు? అవునండి, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇంటికి డబ్బులు పంపించుకుంటాను నెలకు ఎంతో కొంత. పంపించినప్పుడు అది బ్యాంక్ నుంచి ఒక మంచి అక్యుములేటివ్ అయిపోయినప్పుడు తీసుకెళ్లి ఒక ప్లాట్ కొంటా. ప్లాట్ కొన్నప్పుడు ఒక 6-9% అయితే నేను ట్యాక్స్ ప్రభుత్వానికి కడతాను కదా. నేను పెట్రోల్ రోజు కొంటా, పెట్రోల్ కొన్నప్పుడు పెట్రోల్ ఒరిజినల్ ప్రైస్ 30 రూపాయలే, నేను 80 రూపాయలు పెడుతున్నాను కదా దాని మీద. రాష్ట్ర ప్రభుత్వానికి దాని లోపల 20 రూపాయలు పోతుంది కదా నా ఒక్క దగ్గర నుంచి. మరి నేను 20 రూపాయలు తిండికి లేకుండా ఉన్నానంటే 20 రూపాయలు 1 రూపాయి నాకు పెట్టాలి కదా. ఏది అవసరమైనప్పుడు, ఇప్పుడు అవసరమే ఉన్నది మేడం, విపత్కర పరిస్థితి. అదే అవసరం ఉన్నప్పుడు పెట్టాలి గవర్నమెంట్ అని అంటున్నారు అంటున్నా. అవునండి, ఇప్పుడు విపత్కర పరిస్థితులు అంటారంటే ఈ పరిస్థితులలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఉంటది అన్నమాట మన ప్రతి జిల్లాకు, రాష్ట్రానికి, కేంద్రం లోపల. దానికోసం ఒక ఐఏఎస్ వాళ్ళు రిక్రూట్ అయి ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇట్లాంటి. సో వీళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తాం, వర్క్ జరుగుతుంది, వాళ్ళని ఎక్కడ తప్పు పడతలేదు. 1990 అనుకుంటా అప్పట్లో ఇరాక్ కువైట్ యుద్ధం జరిగినప్పుడు ఎవాక్యుయేషన్ గిన్నీస్ రికార్డులో ఎక్కింది. ఆ ఎవాక్యుయేషన్ అంటే 170,000 మందిని ఇక్కడ నుంచి ఇంటికి తీసుకొచ్చేసారు మన దగ్గరికి, ఇండియాకి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్లైట్లలో. ఈరోజు వందే భారత్ మిషన్ పెట్టారు. వందే భారత్ మిషన్ లోపల రికమెండేషన్స్ అవసరం ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయాల్సి వస్తుంది, నాకు టికెట్ ఇప్పి, ట్రావెలర్లకు ఫోన్ చేయాల్సి వస్తుంది. ట్రావెల్స్ వాళ్ళ దగ్గర 10-30 మంది ఒకరి దగ్గర జమ అవుతారు, ఒకరి దగ్గర 20 జమ అవుతారు. ఈ ఒక ట్రావెల్స్ ఒక లెవెల్ తీసుకురాగానే ఇంకొక ట్రావెల్స్ వస్తుంది. నా దగ్గరకు వచ్చేసి రణంగానే ఇక్కడ డబ్బులు కట్టినాము, అక్కడ ఏం చేయాలి అంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు అనమాట వీళ్ళు, మన ప్రభుత్వం వాళ్ళు. రెగ్యులర్గా ఉన్న ఫ్లైట్లను పెట్టేసి ఫ్లైట్ల ద్వారా అనౌన్స్ పెట్టి ఎట్లా చేస్తారు అనేది వాళ్ళ సిస్టమ్, వాళ్ళ లెక్క. ఒక అనౌన్స్ చేస్తే వాళ్ళు అక్కడ కట్టుకుంటారు, అక్కడ మాట్లాడుకుంటే ఈజీ అవుతుంది. అంటే డబ్బులు కట్టి వస్తామన్నా కానీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఓకే,
ఇప్పుడు గల్ఫ్ నుంచి మాకు విమానాలే లేవు, అమెరికా నుంచి ఫుల్ విమానాలు పెట్టారు. అమెరికా లోపల బాగా సంపాదించేటోళ్ళే వాళ్ళు ఇంటికే పంపారు, అక్కడనే ఆస్తులు చేసుకుంటారు. నేను అమెరికా వాళ్ళని తప్పు పడతలేను. ఇక్కడ ఈ గల్ఫ్ విషయాలకు వస్తే చదువులు లేక ఎప్పటి నుంచో అప్పులలో ఉండి అమ్మదో తమ్ముడు ఆరోగ్యానికో లేకపోతే చెల్లెదో అక్కడ పెళ్లికో వ్యవసాయంలో కరువుకో లేకపోతే ఉద్యోగాలు ఏం లేకుండా ఇక్కడ బయట దేశం బాట పడతారు అప్పులు చేసి. ఆ అప్పులు తీసుకోలేకపోతున్నారు, ఇక్కడ ఇవి చేయలేకపోతున్నారు. ఆ కుటుంబానికి పెద్ద ఇక్కడ దిక్కు లేకుంటున్నప్పుడు ఆ కుటుంబాలను చూసే వాళ్ళు కూడా లేరు. అక్కడ సంక్షేమ నిధికి వాళ్ళు వస్తారు, కానీ ఆ సంక్షేమం కూడా లేకుండా వాళ్ళకి రేషన్ కార్డు కూడా లేని ప్లేసెస్ చాలా మంది చాలా ఉన్నాయి కదా. అవును, సో సిస్టమ్ కొంచెం బాగాలేదు. సరే, ఇప్పుడు అమెరికా ఎన్ఆర్ఐ లాగా గల్ఫ్ ఎన్ఆర్ఐలు అని చూడడం లేదు మన గవర్నమెంట్ అని ఒక అపోహ ఉంది, అది కూడా ఎంతవరకు నిజమంటారు మీరు? నిరూపించబడింది మేడం, ఎందుకంటే అమెరికాలో ఎవరైనా చనిపోయినారంటే వాళ్ళ ఇంటికి మంత్రులు వెళ్తున్నారు. గల్ఫ్ లో చనిపోయిన వాళ్ళు ఏంటంటే సోషల్ వర్కర్లు వెళ్తున్నారు. అది నిరూపించబడింది. నిజం చెప్తున్నా, ఈ గల్ఫ్ కార్మికుల లోపల ఎవరైనా ఇట్లా మంచి చెడ్డలు అయినప్పుడు దాన సంస్కారాలకు కూడా ప్రభుత్వమే పెట్టుకోవాలి. అంబులెన్స్ తోటి తెప్పించేసి, అంబులెన్స్ తోటి తెప్పించేటప్పుడు వైట్ కార్డు ఉందా, వైట్ రేషన్ కార్డా, లేకపోతే ఇది అని కూడా అడగకూడదు. చేతనైనడు డబ్బున్నాడు, ప్రభుత్వం ఎందుకు నాకు పెట్టాలి, నేనే పెట్టుకుంటా అంటని చెప్పేసి అనుకుంటాడండి. సో ప్రాసెస్ కొంచెం రాంగ్ అవుతుంది. సో ఎన్జిఓస్ ఎన్ని రకాలండి? ఎన్జిఓస్ చాలా ఉన్నాయండి. యూత్ ఎన్జిఓస్ వేసుకోండి, లేకపోతే పర్యావరణకు సంబంధించిన ఎన్జిఓస్ వేసుకోండి, వలసదారులకు సంబంధించిన ఎన్జిఓస్ ఉంటాయి, వృద్ధులకు సంబంధించిన ఎన్జిఓస్ ఉంటాయి, ఒక క్యాన్సర్ పేషెంట్ సంబంధించిన, స్కూల్స్ కు సంబంధించిన. ఇప్పుడు ప్రతి చోట మన దగ్గర స్కూల్ పెట్టాలంటే ఎన్జిఓ పెడితేనే ఎన్జిఓ ద్వారానే స్కూల్ వస్తుంది నాకు తెలిసి. చాలా ఉంటాయి, కనీసం రిజిస్టర్డ్ ఎన్జిఓస్ అట్లీస్ట్ 42,000 ఉన్నాయి మన ఇండియాలో. పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? హలో, పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ని. హలో, ఒక్క నిమిషం అండి, ఎవరు ఆత్మీయులు వచ్చారు. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం శ్రీదేవి గారు. నమస్తే అండి. శ్రీనివాస్ వీరభత్తి నేను. శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. మురళీధర్ గారు మాట్లాడండి సార్. బాగున్నా, చాలా సేపు వింటున్నా, చాలా చక్కగా అన్ని వివరిస్తున్నారు. లక్కీగా ఏంటంటే కాల్స్ రాకపోవడం మంచిదే అండి, ఎందుకంటే నా దగ్గర ఉన్నది మెసేజ్ అందరికి పోతున్నది. మాట్లాడన్నా అంటే నేను వింటున్నాను, అంటే నేను కూడా కాల్ చేస్తే మరి ఏం మిస్ అవుతున్నాను కూడా నేను ఇది ఇంతవరకు వెయిట్ చేశా. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న సమాచారం మీ దగ్గరనే ఇంత ఉంటాయి, ఇప్పుడు మన ఎంబసీల దగ్గర కూడా ఇంతకు మించే ఉంటుంది సమాచారం. అంటే ఇప్పుడు వందే భారత్ మిషన్ అని పెట్టినప్పుడు ఇప్పుడు ఏ ప్రాంతం నుంచి ఎంతమంది ఉన్నది అనేది కూడా మన ఎంబసీ దగ్గర ఒక లెక్క ఉంటుంది కదా అన్న. మరి అదే విధంగా వీళ్ళు ఫ్లైట్లు ఎందుకు కేటాయించట్లేదు మన, అంటే చాలా మంది మన అంటే మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు దుబాయ్ గల్ఫ్ కంట్రీ లోపల. ఎంబసీ లోపల మనకు తెలిసి లాస్ట్ 10-80,000 దాకా రిజిస్టర్ చేసిరేమో, నేను పక్కా చెప్ప ఇండియన్స్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎంపీ లెవెల్ ఆఫీస్ ఇది ఎంబసీ అనేది, ఎంపీ లెవెల్ ఆఫీస్. అయితే అంటే మన దగ్గర ఎంపీకి ఒక సర్పంచ్ ఆఫీస్ ఉంటుంది, ఒక మండల ఆఫీస్ ఉంటుంది, ఒకటి ఈ ఆఫీస్ ఆఫీస్ ఎన్నో ఉంటాయి, ఒక ఎమ్మెల్యేకి క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. సో ఈ ప్లేసు ఇంతమందిని తట్టుకునేటట్టుగా ఒక చిన్న ఎంబసీ, అందులో మన తెలుగులు లేకపోవడం ఒక దురదృష్టకరం. సో మనకి ఇన్ఫర్మేషన్ రావడానికి కష్టమవుతుంది. అట్లీస్ట్ మన దగ్గర ఈ తెలుగులు లేరు కదా, మనం ఏమన్నా కాపాడుకుందామంటే అని చెప్పేసి మన రాష్ట్రం తరఫున ఒక చిన్న ఆఫీస్ అనేది పెట్టుకుంటే అయిపోతుండే. విదేశీ సంపర్క్ అని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టేసి విదేశీ భవన్ పెడతామట అని చెప్పేసి 2 ఎకరాలు కూడా ఉన్నారు. ఆ 2 ఎకరాలు కూడా ఉండు, అవన్నీ తర్వాత విషయం అన్న, ఒక ఫోటో క్యాబిన్ పెట్టేసి దాని లోపల స్టాఫ్ని పెట్టి పని చేయొచ్చు కదన్నా. పని చేస్తే ఈరోజు స్టాఫ్ సర్వే వాళ్ళ చేతికి వచ్చేది, తెలంగాణ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వచ్చేది.
డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు 100,000 మంది వచ్చేటు అది అంటారంటే 2 లక్షలకు తగ్గట్టుగా విమానాలు వాళ్ళే అరేంజ్ చేయండి అంటే నేను అడిగేవాళ్ళు కదా. ఇది మిస్ అయినారు అక్కడ ప్రభుత్వం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది నాకు సమాచారం ప్రకారం మేము మాట్లాడుతున్నాం, ప్రభుత్వాలకు వాళ్లకు ఇంటర్నల్ గా ఏమున్నాయో మనకు తెలియదు, ప్రశ్ననే అది. అంటే ఇప్పుడు బ్రతికి ఉన్న వాళ్ళని తెప్పించడానికి ఎన్ని కష్టాలు పడుతుండే, అసలు చనిపోయిన శవాల గురించి పట్టించుకునే నాదుడు కూడా లేదు. ఇది కంప్లీట్ చేస్తా. ఇప్పుడు నిరూపించబడింది ఏంటంటే ఢిల్లీ లోపల చిన్న రాష్ట్రం, అది కేంద్రపాలిత ప్రాంతం ఏమో, 145 విమానాలు అక్కడ పోతున్నాయి అన్న. 145 ఎప్పటిది 3వ దశ లోపల చూసేసరికి, అయితే కేరళకు 36 ఏమో పోతున్నాయి, బాంబేకి కొన్ని పోతున్నాయి, హైదరాబాద్కు వచ్చే విమానాలు 3 మాత్రమే, ఆ 3 కూడా సౌదీ అరేబియా నుంచి వస్తున్నాయి, మిగతా ఏ రాష్ట్ర ఏ గల్ఫ్ కంట్రీ నుంచి పోతలేవు. ఆ యూకే లోపల ఒకరొకరిని ఎక్కువచ్చేసి విమానాలు లెక్కించి తీసుకొచ్చినమాటని చెప్పేసి ట్విట్టర్లలో పెట్టుకునే మంత్రులు ఉన్నారు. ఒకరొకరిని అక్కడి నుంచి తీసుకొచ్చడం ఏంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉష్కెలు ముక్కుతున్నారు కదా, వీళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు ఏమవుతుంది అంటే సంఘం తరఫున ఇక్కడ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, నా దగ్గర ఒక 50-60 మంది ఉండే ఇప్పుడు వచ్చేటోళ్ళు, నేను ఈ ఇచ్చే పరిస్థితుల్లో లేను, రోగాలతో ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు, ఎవరెవరు ఉంటారు కదా, సో నాకు అయితే లేదు అంటని చెప్పేసి నేను వదిలిపెట్టేసిన, అంటే ఇంకా వీళ్ళు ఇంకెవరో చేస్తున్నారు అక్కడ పోయి చేసుకోండి అంటని చెప్పేసి. సో ఈ పరిస్థితి ఎందుకు, అదే ప్రభుత్వం చేస్తే మాకు టెన్షన్స్ ఉండవు, నాకు నీకు ఎవరికే కానీ. ట్రావెల్స్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు కలెక్షన్ చేసేటప్పుడు ఒక 10 మంది ఒక్కరి దగ్గర రిజిస్టర్ అవుతారు, ఇంకొకరి దగ్గర పోయినప్పుడు నాకు 50% పైసలు కట్టేసాయి, ఇప్పుడే కట్టేస్తే నేను వచ్చినాక నేను పంపిస్తా అంటాడు, వాడు టెంటేటివ్ డేట్ కూడా ఇస్తలేడు. పెద్ద కన్ఫ్యూజన్ అని పెట్టారు. దుబాయ్ నుంచి 470 మంది రెడీ ఉన్నారు, 2 ఫ్లైట్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి, ఆ 2 ఫ్లైట్లల్లా పర్మిషన్ల కోసం 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఆ పర్మిషన్లు వస్తలేవు అక్కడ నుంచి. అంత ఎందుకు కొంతమంది ఆంధ్రోళ్ళు కలిసినట్టు అంటున్నాను, అంటే ఆంధ్రోళ్ళు కలిసినట్టు నేను అట్లే, ఆంధ్ర వాళ్ళు మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అక్కడికి, ఇంటికి పెయిడ్ క్యాపాలిటీని పెట్టి మన 2 రాష్ట్రాలకు ఈ వైరం అసలు లేనే లేదు, మంచిగా ఉంది సంతోషంగా. అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ పోతున్నాం. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తున్నది అంటే ఈ విమానాలు ఫిల్ అవుతలేవు, వాళ్ళకైనా మనకైనా ఫిల్ అవుతలేవు. ఇప్పుడు 170 మంది రారు, రానప్పుడు ఫిల్ కానప్పుడు విమానం లేవదు, లేవక ఇక్కడ ఆగమై ఉంటున్నది అన్న. ఒక్కరోజు లేట్ అయితే నెల కిరాయి కట్టాలి, వీళ్ళ దగ్గర తినడానికే లేదు, నెల కిరాయి ఎక్కడి నుంచి కడతారన్నది, ఇట్లా జరుగుతుంది. ఇంకొకటి వీళ్ళు కొంతమంది పారిపోయి వస్తారు యజమానులతో నచ్చలేకనో లేకపోతే ఏదో వీలైతే అప్పులు చేసే ఒకటి, వాళ్ళ అవుట్ పాసులు రెడీ అవ్వడం లోపల కూడా ఇటువంటి లోపమే జరిగింది. ఇంకా నేను దీన్ని మనము కేంద్ర ప్రభుత్వ లోపం మనం ఇక్కడ చెప్పకూడదు కానీ, ఇప్పుడు ప్రస్తుతం మదర్స్ సైట్ ఉన్నది, మదర్స్ సైట్ నువ్వు ఒక్కటిసారి నీ స్వయంగా అప్లై చేసి చూడు, వాళ్ళు ఏం చెప్తారంటే పలానా ఎంబసీకి వాళ్ళతోటే అప్లై చేసుకోండి, మేము ఇప్పుడు ఏం చేస్తలేము అన్నట్టుగానే జవాబు ఇస్తున్నారు. ఆ శవాలను ఇంటికి తీసుకొస్తేందుకు మధ్యవర్తిత్వం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సీనియర్కి అప్పచెప్పారు అనుకుందాం, నాకే అప్పచెప్పారు, అప్పచెప్పినప్పుడు నేనే ఒక వ్యక్తిని పైసలు అడగాల్సి వస్తుందన్న కొన్నిసార్లు, అంటే ఇది రాంగ్ సూచనకి వెళ్ళిపోతుంది. అది ప్రభుత్వం ద్వారా వచ్చేస్తే ఏమైంది ప్రాబ్లం, ఒకవేళ నువ్వే ఇది పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మంచిగా ఏపీ ఎన్ఆర్టీఎస్ అని చెప్పేసి పెట్టినరు, పెట్టేసి ప్రతిరోజు ఏమైతుంది అని చెప్పేసి చైర్మన్ డైరెక్టర్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ ఇట్లా ఒక వ్యవస్థ ఏర్పడి వీళ్ళ స్వయంగా అంతా చేసిర్రు అట్లని చెప్పేసి మన రాష్ట్రం తరఫున ఎవరు చేస్తలేరని కాదు, వ్యతిరేక ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా శక్తికి మించి ప్రయత్నం పనులు చేసిరండి, నిద్రపోలేరు, ఇప్పటికీ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేయొచ్చు. అయితే ప్రభుత్వ లోపం క్లియర్గా ఉన్నది అని చెప్పేసి ఈ కోవిడ్ లోపల ప్రభుత్వాన్ని ఇంత మాట అనకూడదు, దాని పనిలో అది ఉన్నది. బట్ ఎందుకంటే ప్రభుత్వం ప్రత్యేక నిధులు కూడా కేటాయించింది కదా సార్ చాలా, ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వాటిని వినియోగం ఎలా చేస్తుందో తెలియదు, ప్రభుత్వ నిధులు కోట్లలో మంజూరు చేసింది అని పేపర్లలో న్యూస్ చూస్తున్నాం కదా. అది ఎక్కువగా మన రాష్ట్రాలకు ఎక్కువ ఏం తీసుకోలేకపోతున్నారు మేడం, యాక్చువల్గా 60% వరకు ఉత్తరం వైపే వెళ్తాయి అనమాట లాభాలు ఎక్కువ నాకు తెలిసి,
పెట్టింది కూడా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వచ్చే స్టార్టప్లు అంటారు 10,000 కోట్ల స్టార్టప్ మీద డబ్బులు పెట్టారు. మన తెలంగాణ నుంచి ఎన్ని కోట్లు తీసుకున్నారు, ఎన్ని స్టార్టప్లు చేసిండ్రు ఇంతవరకు, ఎంత ఇచ్చారు? ఇంక్యుబేటర్స్ ఒక 50 ఉన్నాయి మన తెలంగాణ లోపల. సో కొంచెం అడుగు వేయడం లోపల ఎక్కడో చిన్న ప్రాబ్లం వస్తుంది. మన దగ్గర మంచి యువత ఉన్నదండి, మంచి యువత ఉన్నది పని చేయడం, ప్రాబ్లం లేదు. ఒక పని పెడితే తీసుకొని వచ్చేస్తారు మనకి. ఇంకొకటి మనలో ఒక ప్రాబ్లం ఉన్నదంటే, ఇండియాలో ఉన్నప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు సింగిల్ గా ఉన్నప్పుడు పని చేయలేకపోతున్నాడు ఆ యువత, భారమైపోతున్నది. అందుకోసం ప్రభుత్వము ఒక టీమ్స్ గా ఏర్పరిచి వాళ్లకు ప్రభుత్వమే ఒక ఉపాధి కల్పించే వ్యవస్థను మంచిగా చేయాలి, గట్టిగా బాగుంటది. అంటే ఒక 100 మందికి ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇప్పుడు ఈ కుల విభజన చేసి ఇస్తున్నారు కదా, అట్లా కాకుండా ఇప్పుడు మేము గల్ఫ్ లో వచ్చిన వాళ్ళు కూడా ఒక కులం కింద క్లిక్కేసుకోవాలి, లేకపోతే ఒక మైనారిటీ కింద క్లిక్కేసుకొని మా అందరికి ఒక 100 మందికి కలిసి ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు డొనేట్ చేయమని అంటలే, లీజ్ కి ఇచ్చేసి మాకు ఒక రకమైన పని కల్పించేస్తే ఇక్కడ ఉపాధి కల్పించాలి అంటారు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ కోసం. అవును. ఇప్పుడు ఎంత అంటే వీళ్ళందరూ కూడా హై ఎక్స్పర్ట్స్, చాలా కష్టపడి పనిచేసి పనిచేసిన వాళ్ళు ఇంటికి వచ్చేసి ఉన్న పని మర్చిపోవద్దు, దేశానికి అభివృద్ధి అయ్యేటట్టు చూసుకోవాలి. దాని మీద వాళ్ళు పని చేసేటట్టుంటే బాగుంటుంది. వెనకటికి మంచి మంచి కంపెనీలు, గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నుండే అవి మళ్ళీ పునరుద్ధీకరణ కానీ లేకపోతే నిర్మాణం చేస్తే మంచిగా ఉంటుంది. ఉదాహరణకు మన ఏపీ స్కూటర్స్ అని ఉండే, ఐడిపిఎల్ ఉండే, ప్రాగా టూల్స్ ఉండే అనమాట, అండ్ ఎస్ఎంటీ ఉండే, అటువంటి అన్ని కూడా మళ్ళా పునరుద్ధీకరణ చేసి వాటి మేనేజ్మెంట్ అనేది గవర్నమెంట్ పెట్టుకొని లేకపోతే కొంచెం ప్రైవేట్కి ఇచ్చుకొని చేసుకుంటే బాగానే ఉంటుంది. అది ఇండస్ట్రియల్ సైడ్ సేమ్. అట్లాగే ఇప్పుడు ఆర్గానిక్ అనే ఒకటి వచ్చింది, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చినాయి. యువతకు మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి, వాటిని తీసుకొని ఇంక్యుబేటర్స్ అనేది పెట్టారు కదా, పెట్టినప్పుడు దాని లోపల ఇగో ఇట్లాంటి వచ్చిన వాళ్ళతోటి ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక్కడ ఉండేటట్లు చేయాలి గవర్నమెంట్ ఎటువంటి ఏదో ఒక రకంగా వాళ్ళకి ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తూ. ఇప్పుడు మనకు అవేర్నెస్ కూడా లేదు, సీన్ ఉన్న 1 సెకండ్ అవేర్నెస్ కూడా ఇస్తలేదు ప్రభుత్వం. అవేర్నెస్ అంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్లలో ఒకటి వచ్చేసి డిఆర్డిఓ అనుకుందాం, ఇంకోటి డిఆర్డిఏ అని ఉంటుంది. సో ఒకటి వచ్చేసి ఫినాన్స్ కు, ఒకటి వచ్చేసి ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ కు సపోర్ట్ చేస్తుంది. సో ఆ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ నేను ప్రత్యక్షంగా వెళ్ళేసి ఇట్లా బాధితులు ఉంటారు కదా వాళ్ళని అప్లై చేయించింది నేను. అంటే ఇంటికి పోగానే వీళ్ళు సంక్షేమ నిధికి ఏమన్నా మీరు ఇవ్వగలిగితే అక్కడ నుంచి వీళ్ళకి ఏమైనా సపోర్ట్ చేయగలిగితే బాగుంటుంది అని కొన్ని ప్రతిలో నేను అప్లై చేయించడం జరిగింది. అప్లై చేయించినప్పుడు ఎంబడే వాళ్ళు సపోర్ట్ చేయరు, 1 ఇయర్ అయిందని వెయిట్ చేసి 1.5 ఇయర్ తర్వాత నేను అప్లై చేయించాలని గట్టిగా అడగడం జరిగింది. డెఫినెట్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, చేసి. సో దీని లోపల నాకు అర్థమైంది ఏంటంటే, డిఆర్డిఏ అధికారులు దివాకర్ గారు అని ఉన్నారు ఒక డిస్ట్రిక్ట్, చెప్తున్నావు నాలెడ్జ్ మనం చాలా బాగా తీసుకుని వాళ్ళు చెప్పింది వింటే బాగానే పోతుంది. చాలా మంచి అధికారులు ఉన్నారు, సపోర్ట్ చేసేందుకు రెడీ ఉన్నారు. మనం పోతేందుకు దారి చూపించగలరు ప్రభుత్వం. ఇంకొకటి మా దగ్గర ఉన్న ఎవరైనా బాధితులు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ ఇంకెనీవేర్, అంటే మమ్మల్ని కాపాడంటే కలెక్టర్కి ఏం అధికారులు ఉండే ఇక్కడ కాపాడడానికి, ఆయన మహా అంటారంటే మన తెలంగాణ ఆఫీస్కి చేస్తారు, తెలంగాణ ఆఫీస్ వాళ్ళు ఒక లెటర్ ఇక్కడ వేసుకుంటారు, ఇది జరుగుతున్న ప్రాసెస్. అయితే అక్కడ అట్లీస్ట్ ఒక కుటుంబకు పెద్దవాడు ఇక్కడ బాధలు పడుతున్నప్పుడు ఆ కుటుంబాలు ఎట్లా ఉంటున్నాయి, ఇప్పుడు 3-4 నెలల నుంచి అయితే తిండే ఉంటలేదు కదా ఉద్యోగం. ఈరోజు మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది, వాసు అనే ఫ్రెండ్ కాల్ చేసిండు, ఇక్కడ నాకే లేదు, నేను 6 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి అన్ని ఇబ్బందులే పడుతున్నాడు కదా, మరి మా ఇంట్లో 3 నెలల నుంచి ఏం లేదన్న, ఏం చేయాలని అర్థం అవుతలేదు అంటుండ్రు. సో అటువంటి వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేస్తలేదు ఆ ప్రభుత్వాలు? ఇప్పుడు ఒకప్పుడు గల్ఫ్ అంటే భూతల స్వర్గంలా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవు అక్కడ. మన యువత కూడా ఇబ్బడి మబ్బడిగా అటు వలసలు వెళ్ళడం వల్ల ఇప్పుడు అక్కడికి పోయి అవస్థలు పడడం తప్ప అసలు ఈ రోజులో కూడా సంపాదించడం అనేది తక్కువైంది. ఇప్పుడు అక్కడ గల్ఫ్ లో కూడా యువత అనేది ఎక్కువైంది, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించింది, అక్కడ ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. రీసెంట్ గా ఇప్పుడు యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంది వలసలపై?
వెళ్ళొద్దు అని అంటారు. టెక్నికల్ గా ఉన్నా గానీ మన దేశంలోనే చాలా ఉన్నది. 2030 కల్లా మనము మంచి ప్లేస్ కు పోవాలంటే మన దేశం కోసం మన సొంత శక్తిని పెట్టేసి ఎవరికి వాళ్ళు ఇన్కమ్ తీసుకొచ్చి ఇంకొకరికి ఇన్కమ్ తీసుకొచ్చే ప్రయత్నం మీద ఆలోచించాలి. దానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు గవర్నమెంట్ కానీ కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్ ఎలాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుంది అంటారు? మేడం అన్నిటికీ ప్రభుత్వాలను తిట్టడం కూడా తప్పు. మనలో గట్స్ ఉండాలి. ప్రభుత్వాలను కాదు సార్, అంటే గట్స్ ఉన్నా మనీ ఉండాలి కదా సార్. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఆ మనీ కోసమే కదా అందరు వలస వెళ్ళారు. మరి ఇప్పుడు మనీ లేకుండా ఉద్యోగం లేకుండా నేను ఈ దాంట్లో మాట్లాడకూడదు రేడియోలో. అట్లా మాట్లాడడం వల్ల నాకు కొంచెం లుక్సాన్ అవుతుంది ఒక రకంగా. నేను ఇప్పుడు స్వార్థపూర్తిగా ఆలోచిస్తే బట్ సరే, మీలాంటి ఉన్న వాళ్ళైనా కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం ఏమైనా ఏర్పాటు చేయొచ్చు ఉపాధి సౌకర్యాలు. మీరు ఇప్పుడు అంటున్నారు కదా గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా గట్స్ తో మనకు మనం మన శక్తిని మన దేశం కోసం వినియోగిస్తే 2030 కంతా మన దేశాన్ని మనమే. ఇంతకు ఒకటి చెప్పాను మేడం, గట్స్ తో అంటే గట్స్ లేక కాదు, ఎంకరేజ్మెంట్ చేసి జనరల్ అవేర్నెస్ ఇచ్చేసి ప్రభుత్వాలు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనతోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టించి ఒక ఆర్గనైజేషన్ లాంటివంటిది వాళ్ళకు లోకల్గా క్రియేట్ చేయించి దాని ద్వారా ఇన్కమ్ క్రియేట్ చేయించే ప్రయత్నం చేయాలి. దాంట్లో లాభం వచ్చినా నష్టం వచ్చినా అందరికీ తృప్తిగా ఉంటుంది అనమాట, మేము పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి. అండ్ 100% ఈ ఉన్న మెంబర్స్ ఎవరు అక్కడ పోయి పనిచేయరు. అక్కడ ఎంప్లాయీస్ డిఫరెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు జవాబుదారీతనం ఉంటుంది, మేనేజ్మెంట్ డిఫరెంట్ తన ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది, డ్వాక్రా అని చెప్పేసి లేకపోతే ఇట్లా ఉన్నాయి కదా చిన్న చిన్న చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర నేను ప్రైవేట్ కంపెనీల పేర్లు చేయడం ఇక్కడ తీయడం కరెక్ట్ కాదు కానీ వాటికి సంబంధించిన పెద్ద పెద్ద మార్కెట్లు ఉన్నాయి కదా, అవన్నీ కొట్టేసేయాలి. మనము ప్రొడక్ట్ తీసుకురావాలి, మనము ప్రొడక్ట్ సేల్ చేసుకోవాలి, అప్పుడు మనం బాగుపడతాం. అండ్ మనం ఎక్స్పోర్ట్ చేయగలగాలి. ఎక్స్పోర్ట్స్ ఒకటి మన దగ్గర పెద్ద పని, మన దగ్గరనే పత్తి ఎక్కువ పండుతుంది, మన దగ్గరనే బియ్యం వస్తాయి, వీటన్నిటిని కూడా తగ్గట్టుగా హై ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు కొంచెం టెక్నికల్ స్కిల్స్ యూజ్ చేసుకుంటే. లాభాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, నష్టాలు ఏముండవు. ఎందుకంటే మనం బ్యాంక్ గ్యారంటీ తీసుకొని ఎక్స్పోర్ట్స్ కొట్టుకుంటాం. దానికోసం ఒక 10 రోజులు 20 కమాండ్స్ ఉంటాయి అనుకుందాం రూల్స్. అంటే నేను సబ్జెక్ట్ మనం మాట్లాడే ఎన్ఆర్ఐస్ కానీ ఏదైనా చదివిన తర్వాత ఒక 20 కమాండ్స్ తోటే కోర్స్ ఉంటుంది అనమాట మాక్సిమం. అవి నేర్చుకోవాలి, ఒక్కొక్క పేజీకి ఒక్కొక్కటి నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్గా ఒక 4-5 వీడియోస్ చూడాలి. చూసిన తర్వాత ఈ ఇంక్యుబేటర్స్ అనేది హైదరాబాద్ లో పుట్టడం మన అదృష్టం. ఇక్కడ ఉన్నది ఇంకా డిఫరెంట్ వాటికి ఉన్నాయి. వీటి లోపల పోయినప్పుడు ఈ ప్రాజెక్ట్స్ లో అటెండ్ అయినప్పుడు ఈ యువతకు ఒక ఎంకరేజ్మెంట్ అనిపిస్తుంది. వచ్చినప్పుడు 10 మంది వేసి కరెక్ట్ ఏరియాలో పోతారా, ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గరకు పోతారా, అంటే యాంజల్ ఫండింగ్ అని చెప్పేసి ఇంకో ఫండింగ్ అని చెప్పేసి పోతా ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే సొంతంగా బిజినెస్ చేసుకోలేక ఇటువంటి వాళ్ళ మీద పెడతారు స్టార్టప్ మీద. పెట్టినప్పుడు ఈ స్టార్టప్స్ వాళ్ళు ఒకటి నుంచి ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే వీళ్ళు పార్ట్నర్స్ అవుతారు కదా, వీళ్ళు ఇంకొక 10 మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతారు. అండ్ వీళ్ళు సంపాదించిన దాంట్లో ఇంత అమౌంట్ అనేది ఈ ఫండ్ చేసిన వాళ్ళకి ఇస్తారు. అంటే ఫండ్ రాదు అనేది కూడా లేదు, మెయిన్ ఏంటంటే తెలివిగా కేంద్ర ప్రభుత్వం నుంచి 10,000 కోట్లు స్టార్టప్ ఎట్లా ఉన్నాయో అవి ఎట్లా వాడుకుంటాం అంటే మనం వాడడానికి కాదు, అవి తీసుకొని మనం ఏ విధంగా బిజినెస్ చేస్తామో ఎంత మందికి ఇస్తామో మనం ఎట్లా బాగుపడుతున్నాం. అండ్ దీనివల్ల బెనిఫిట్ అంటే ట్యాక్స్ ఫ్రీ వస్తుంది, ఒక 3 ఏళ్ళ వరకు ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, ఎంప్లాయీస్ లెక్క చూడరు, ఇవన్నీ ఉంటాయి అనమాట. కొంచెం ప్రభుత్వమే ఇనిషియేట్ చేయాలి ఇంతగానం చేసింది కాబట్టి అట్లా అంటున్నారు. నా అంటే మీరు చెప్పిన దాన్ని విని నాకేమనిపిస్తుంది అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సో చాలా ఆర్గనైజేషన్స్ తో అనుబంధాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి.
సో ఎక్కడ మోసం జరుగుతుంది, ఎక్కడ ప్రజలు మోసపోతున్నారు అని అన్ని విషయాలు క్షుణ్ణంగా బాగా రీసెర్చ్ చేసినట్టు మీరు ఫైల్ చేశారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మీకున్న నాలెడ్జ్తో అలాంటి ఆర్గనైజేషన్ని మీరే అక్కడ క్రియేట్ చేసి ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉపాధి కల్పించడానికి మీరే ఒక టీమ్గా, మీ సర్కిల్ని ఒక టీమ్గా ఏర్పాటు చేసి అందించవచ్చుగా. ఇప్పుడు మీరే అన్నారు కదండి, ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వకూడదు అనేసి. ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వకుండా మీ ఆలోచనలు, మీ సర్కిల్ని ఒక టీమ్గా తయారు చేసి గల్ఫ్లో వాళ్ళు పడుతున్న బాధల్ని తప్పించవచ్చు కదా. ఇక్కడే మీరు ఏమైనా ఉపాధి సౌకర్యాలు కల్పించవచ్చు కదండి. మేడం బాగా అడిగారు. అయితే గల్ఫ్లో మేము ఒక టీం పెట్టుకున్నప్పుడు, టీం ఫామ్ అయిన తర్వాత మేము అన్నదమ్ములం కాము కదా, అన్నదమ్ములకే లూలులు ఉంటాయి. టీం అయిన తర్వాత ఈ రాజకీయ పార్టీల చేతులలో కొందరు అణిగిపోతారు అనమాట, కొందరు ఆశపడతారు, కొందరు కుర్చీలకు ఆశపడతారు, వీటి లోపల ఉన్న పని సరిగ్గా కాదు అట్లని చెప్పేసి అన్ని టీం తప్పు పట్టాను. అందరూ మంచిగా చేస్తారు, అన్ని చేయాలనుకుంటారు, కానీ ఎక్కడ ఒక చోట దెబ్బ పడుతుంది. ఈ దెబ్బలు పడొద్దు అని చెప్పేసి ఈ బయట దేశాలలో మనకెందుకు ఈ నాయకత్వాలు ఉంటాయని చెప్పేసి వాటి అన్నిటిని కొంచెం దూరం పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత డెఫినెట్ గా నేను ఒక ఫౌండేషన్ కానీ ఒక వర్క్ కానీ స్టార్ట్ చేస్తాను. ఆ స్టార్ట్ చేసినప్పుడు 100% చేసే ప్రతి ఒక్కరికి కూడా వారికి న్యాయం జరిగేటట్టు, వాళ్ళకు లీడర్ క్వాలిటీస్ వచ్చేటట్టుగా కానీ ప్లస్ వాళ్ళకు ఉపాధి అవకాశాలు వచ్చేటట్టుగా గానే పనిచేస్తాను. అండ్ మనతో పనిచేసే ఏ ఒక్కరు కూడా బీరుకో బియ్యానికో తిరగకూడదు, వాళ్ళు రేపు తెల్లారి ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా తిరగాలనేది ధ్యేయంగా ఉంటది. ఎక్సలెంట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. అలాగే అంటే మీరు అన్నట్లు ఉండొచ్చు, అంటే మీరు అన్నట్లు సీటుకో మనీకో ఇంకేదానికో ఆశపడే వాళ్ళు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఏ దానికి ఆశ పడకుండా లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు అది తలుచుకుంటే, మీరు సెర్చ్ చేస్తే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. అలాంటి వాళ్ళని మీరు టీమ్గా చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు అనుకుంటున్నట్టు ఎవరు కూడా ఎవరి వల్ల మోసపోకుండా చక్కగా సంపాదించుకొని వాళ్ళకు నచ్చినవన్నీ తీసుకోగలరని నాకు అనిపిస్తుంది. మీకున్న నాలెడ్జ్ ఆ ప్రొడక్ట్ వదిలేసి ఇచ్చేసి ఇంకో కొత్త ప్రొడక్ట్ కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చేది వాళ్ళ మీద మనం మనసు పెట్టవచ్చు. ఎందుకంటే అది అనారోగ్యం, దాని మీద పనిచేసినప్పుడు అది డెఫినెట్ గా లాంగ్ రన్ లో అనారోగ్యమే కదా. దానికి తగ్గట్టు ఇంకేం ప్రొడక్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు కాటన్ ప్రపంచవ్యాప్తంగా మంచి విలువ ఉన్నది. కాటన్ మీద కొంచెం లెనిన్ ఉన్నది, లెనిన్ అవశాలు పండిస్తాం, లెనిన్ క్లాత్ అవశాల నుంచి వస్తుంది, అవశాల చెట్ల నుంచి అంటే బ్లాక్ సో ఇటువంటి వాటి మీద ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నప్పుడు లాస్ట్కి ఫినిషింగ్ టచ్ అంటే డిజైనింగ్ టచ్ అనేది మనది ఉంది, మన బ్రాండ్ ఉంటే మనమే ఉంటే సరిపోతుంది. ప్రపంచం మొత్తం ఇండియాకే వచ్చేసి అమ్ముకోవాలని చూస్తున్నప్పుడు ఇండియా కూడా ఇండియాలో అమ్ముకుంటూ ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయడంలో ప్రాబ్లం ఏమున్నది అసలు ఉండదు. ఎస్ సార్, మనకి టైం అయిపోయింది, సైన్ అప్ చెప్పేస్తాను. ఫైనల్ గా మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? ఉందండి. ఇక్కడ మన నాయకులు ఎంత మంది ఉంటారు, చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఈ బాధితులు ప్రతి ఎవరైనా ఫోన్ చేసేటప్పుడు డైరెక్ట్ కాల్ చేస్తున్నారు, కాల్ చేయకుండా ఒక మెసేజ్ పెట్టండి, పెట్టేసి పేరు ఫోన్ నంబరు ఎక్కడ ఊరు అండ్ వాళ్ళకు ఏ ప్రాబ్లం చేసుకుంటే వాళ్ళకి ఈజీ అవుతుంది పని చేసేటప్పుడు. లేకపోతే ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వెవరు నేనెవరు అన్నట్టుంటుంది చాలా మంది. ఇది చిన్న సందేశం. కష్టంలో ఉన్న వాళ్ళు సహాయం కోసం వీళ్ళని కాంటాక్ట్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ మొత్తం ఒక మెసేజ్ గా పెట్టి తర్వాత ఫోన్ చేసి మాట్లాడితే మీరు అనుకున్న పని, మీకు అనుకున్న సహాయం త్వరగా అందుతుందండి. అంతే కదండి, ఐడెంటిఫై చేసుకుంటారు అన్నమాట ఎవరు వీళ్ళు ఎందుకు. ఒక మెసేజ్ పెట్టడం మర్చిపోకండి, మీ డీటెయిల్స్ అన్ని, మీరు ఏ అవసరం కోసం వాళ్ళకి ఫోన్ చేశారు అలాగే మీ డీటెయిల్స్ ఇస్తే ఈజీగా ఉంటుంది. ఒకటి మనకు ఇప్పుడు జాయింట్ జేఏసి నారాయణ అని చెప్పేసి క్రియేట్ చేసిండ్రు అందరు, సో నేను దానికి సపోర్ట్ చేస్తున్నాను ఎక్స్టర్నల్ గా. రీజన్ ఏంటంటే అందరు కలిసి ఒక నిన్ననే మన ఖతార్ నుంచి ధర్మేంద్ర మాట్లాడారు, ఆయన కళ్ళలో నీళ్లు చూసిండే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రక్తం. సో అట్లీస్ట్ ఈ రోజు అందరం సోషల్ మీడియా రావడం వల్ల నువ్వెవరు నేనెవరు అని పరిచయం అవుతున్నారు. దీన్ని ఇంకా ప్రేమగా అన్నదమ్ములుగా కాబట్టి ముందుకు ఎలా మంచి నాందిని తీసుకుందాం, ఇది ఒక మంచి నాందిగా అనుకుందాం. ఎస్ సార్, సూపర్ సార్.
థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చాలా చక్కని విషయాలు చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ మేడం. రేడియో ఓకే అండి, వింటున్న వాళ్ళకండి, శ్రోతలందరికీ బాయ్ అండి, గుడ్ నైట్, టేక్ కేర్. మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.